హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై మూడు కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలు ఏంటని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇదివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో అలాగే వీడియో మీకు నచ్చితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్తే ఏంటంటే రైతుల కోసం కేంద్ర కేబినెట్ మూడు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. వన్ నేషన్ వన్ మార్కెట్ ఏర్పడు దిశగా ముందడుగు వేస్తూ రైతులు ఇకపై తమ పంటలను దేశంలో ఎక్కడైనా అంటే ఏ రాష్ట్రంలోనైనా సవరించాలని కూడా నిర్ణయించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ దేవగర్ తెలపడం జరిగింది. మోదీ అధ్యక్షన జరిగిన కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించడం అయితే జరిగింది. దీనికి తోడు అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ మార్కెటింగ్ కమిటీతో ఏర్పడినట్లు ఇబ్బందులు రైతులకు ఇక ఉండబోవు అని అయితే చెప్పడం జరిగింది. నిత్యావసరాల చట్టాన్ని వివరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులు చోటు చేసుకొని రైతుల ఆదాయం పెరిగేందుకే బాటలు పడతాయని దేవకర్ అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏంటంటే మీరు పండించే పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటలు ఎక్కడైనా అంటే మన రాష్ట్రంలో అయినా కానీ ఎక్కడైనా కానీ మీకు నచ్చిన మార్కెట్లో అయితే అమ్ముకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్.